హాయ్, నమస్తే. నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే ఎలక్షన్ లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. మీ పేరు కార్తీక్ అండి. చెప్పండి సార్, ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ వస్తేనే బాగుంటది అన్న. టీడీపీ వస్తే బాగుంటది ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు ఉండే జనరేషన్ కి అప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడుండే మాకు పనులు లేవు, సరిగా ఉద్యోగాలు లేవు. 10th కంప్లీట్ చేసినా సరిగా టీచింగ్ కూడా లేదు మాకు సరే అక్కడ. ఓకే, అందుకని టీడీ బస్సు బాగుంటది. మదనపల్లిలో? మదనపల్లిలో షాజహాన్ బాట. భాష కాదు. ఓకే, ఏం పేరు? మీ పేరు జహీర్. జహీర్ జహీర్ గారు చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు గారు వస్తేనే బాగుంటుంది. చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది ఎందుకని సార్? ఈయన ప్రభుత్వం బాగాలేదు. బాగాలేదు? ఏం బాగాలేదు? పనుల మీద చాలా ఇబ్బంది పెట్టినాడు. వర్క్ చేసుకునేవాళ్ళు. ఓకే, మాకైతే నచ్చలే. ఈసారి మటుకు నేను 10 ఓట్లు ఇప్పించి గెలిపించింది నేను. ఓకే, ఎవరికి? లాస్ట్ టైం 2019లో మీరు 10 ఓట్లు వేసి ఘనంగా గెలిపించారు. జగన్ గారిని గెలిపించారు. మరి ఈసారి నాకు నచ్చలే. నచ్చలేదు అంటే పథకాలు చాలా ఇస్తున్నారు కదా. పథకాలతో ఏముంది అండి, మాకు మీకు నచ్చలేదు? లేబర్ కైతే నచ్చా. నచ్చలేదు ఎందుకు? నచ్చలేదు? నచ్చలే అంటే ఏ విధంగా? అంటే పనుల విషయంలోనా? ఇసుకలో కానీ నాకైతే నచ్చలే. ఇసుక ప్రాబ్లం దీంట్లో మద్యంలో కానీ పెట్టబడే వానికి మద్యమే ఎన్ని సమస్యలు ఉన్నాయి. సాయంత్రం అయ్యి ఒక 90 వేసుకొని కొనిపోవడం మన ఆలోచన కాదు. కానీ ఈ విషయంలో మటు చాలా ఫెయిల్యూర్ అయ్యేది జగన్మోహన్ రెడ్డి కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? టీడీపీ వచ్చే బెటర్ అనిపిస్తుంది. టీడీపీ బెటర్ అనిపిస్తుంది ఎందుకని సార్? ఎందుకంటే చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ లో వెరీ గుడ్ పర్సన్. ఓకే, అది మెయిన్. 2014 మనం అవకాశం ఇచ్చాం ఆయనకి. వైసీపీ కంపేర్ చేసుకుంటే ఈ బెటర్ టు టీడీపీ బెస్ట్ అనిపిస్తుంది. బెస్ట్ అనిపిస్తుంది. మరి ఈసారి మదనపల్లిలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? షాజహాన్ బాషా గారా లేకపోతే నిషాన్ అహ్మద్ గారా? షాజహాన్ బాషా గారే వస్తారు. షాజహాన్ బాషా టీడీపీ బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాల్లో మీకు నచ్చిన పథకాలు ఏంటి, నచ్చిన పథకాలు ఏంటి? ఐ డోంట్ నో ఎనీథింగ్. ఎస్ఆర్సీపీ ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? రైతు పాస్ బుక్ పోయిన డబ్బులు అంటే 45 రోజులకింత 15,000 18,000 వేయడము. ఓకే, ఆ కాలంలో పండ్లు నష్టపోతే పండ్లకి అప్పటికప్పుడు ఇన్పుట్ సబ్సిడీ వేయడము. ఓకే, పిల్లలకి స్కూల్ పిల్లలకి అమ్మ ఒడి ఇవన్నీ ఇస్తారు. కాబట్టి ముందు ప్రభుత్వంలో ఏం చేసినాడు అది మాకు ఓపెన్ చెప్పి చేసేది లేదు, ఏమి లేదు. దాని రోజు చూస్తారు కాబట్టి ఏం చేస్తాను. మరి ఇక్కడ మదనపల్లి సారి ఎవరు వచ్చే అవకాశం ఉంది? వైసీపీ నుంచేమో అహ్మద్ గారికి ఇచ్చారు, టీడీపీ నుంచేమో భాష గారికి ఇచ్చారు. అహ్మద్ గారు వస్తాడు. అహ్మద్ గారు వస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. లేపాక్షి టీవీ సార్, ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అంటారు? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుంది. ఏం వచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? చెప్పిన వాతావరణాన్ని అమలు పరుస్తున్నారు. ఓకే, ఇంకా నెక్స్ట్ కూడా వెళ్ళే రావచ్చు. వెళ్ళే రావచ్చు. మదన పల్లె సార్? మదన పల్లె 100%. 100% వైసీపీ. వైఎస్ఆర్ వస్తేనే బాగుండదు. వైఎస్ఆర్ వస్తేనే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అంటే బాగా ప్రజలకు అందరు తినే కూడి ఇస్తున్నాడు, గుడ్డ ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు. ఓకే, ఏం కావాలి? ఓకే, ఈసారి మదన పల్లె ఎవరు వచ్చే అవకాశం ఉంది ఎక్కువ? వైఎస్ఆర్ వస్తుంది. వైఎస్ఆర్. ఓకే, అంటే వైఎస్ఆర్ అభ్యర్థి కింద అహ్మద్ గారికి ఇచ్చారు, టీడీపీ ఏమో భాష గారికి ఇచ్చారు. ఎలా ఉంటుంది పోటీ? ఇక్కడ పోటీ పోటీగానే ఉంటుంది. వైఎస్ఆర్ వస్తుంది. వైఎస్ఆర్ వస్తుంది. సార్ మీ పేరు? నారాయణ రెడ్డి. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఎలా ఉంది? ఏపీలో బాగానే ఉంది పరిపాలన. లేదేమో. ఏం నచ్చింది పరిపాలన మీకు బాగా? మాకే ఇది ఇప్పుడు అమ్మ ఊడే పిల్లలకి ఇట్లాంటివన్నీ వేస్తున్నాడు. రైతులకు మాకు ఏదో రైతు భరోసా వేస్తున్నాడు, దున్నిన కూలీలు పాడు అంతకంటే ఇంకేం కావాలా రైతులకు? ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటున్నారు? చంద్రబాబు వస్తే మేలు. చంద్రబాబు వస్తే మేలు ఎందుకని సార్? ఏం ఇంప్రూవ్మెంట్ లేదు సార్. ఇంప్రూవ్మెంట్ లేదా? అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం ఇవ్వలేని పథకాలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? పథకాలు లేదు సార్, పని కల్పించాలి. పని కల్పించాలి. ఎటువంటి పనులు కల్పించాలంటారు? ఏ ఫ్యాక్టరీ పెడితే 50 మంది 60 మంది బతుకుతారు. అంటే 2014 అవకాశం ఇచ్చాం కదా. ఎన్ని రోజులు ఇచ్చారు సార్ ఫ్రీలో? ఎన్ని రోజులు ఇచ్చారు పథకాలు? ఓకే, అంటే కొంతమంది వైసీపీ వాళ్ళు ఏమన్నారండి
2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలు చేశారు బాబు గారు. ఎటువంటి పథకాలు కూడా ఇవ్వలేదు ఆయన. మేము ఎన్ని పథకాలు ఇస్తున్నాం? పని కల్పిస్తే చాలు, పని కల్పిస్తే చాలు అన్నారు. జగన్ గారు ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఇస్తా ఉన్నాడు కదా ఆయన, అన్ని ఇస్తున్నారు. ఓకే, పై చెప్పిన ప్రకారం ఏమి లేకుండా డోకా లేకుండా అన్ని మొత్తం అంతా ఇస్తా ఉన్నాడు కదా. మరి సరే, మదనపల్లిలో ఎవరు వచ్చే అవకాశం ఎక్కువ ఉందంటారు? అది చెప్పలేము, వాళ్ళంగా డిక్లైన్ చేయలేదు కదా. సరే కదండి, మహమ్మద్ గారికి ఏమో అహ్మద్ గారికి ఏమో వాళ్ళకి ఒకటి ఇచ్చినారు, టీడీపీ నుంచి బాషా గారికి ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళిద్దరికి వాళ్ళే ఇచ్చినారు కాబట్టి చెప్పలేము. ఇద్దరికి ఒకటే కమ్యూనిటీ ఇవ్వడం వల్ల ఓట్లు ఎలా పడతాయో తెలియదు అది, అది చెప్పలేము. ఓకే, అది ఏమైనా మార్పు వస్తే చెప్పచ్చు కానీ ఓకే, ఇద్దరు వాళ్ళే ఉన్నారు కాబట్టి దానికి ఏమి చెప్పలేకపోతాం. రైట్ పైన ఉంటుందంటారు అయితే. తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం ఎందుకని సార్? మాకు ఇది వరకు కష్టాలు పడినాం కాబట్టి ఇప్పుడు మాకు అదే బాగుంటుంది. మీ ముందు నుంచి అదే ఉన్నాము కాబట్టి అదే వస్తే బాగుంటుంది. మాది ముల్కల్ చెరువు అండి, తంబలపల్లి గ్యాస్ స్టేషన్. తంబలపల్లి గ్యాస్ స్టేషన్ తంబలపల్లి. తంబలపల్లి ఎవరు వచ్చే అవకాశం ఉందండి అక్కడ? ఇవ్వండి, జయచంద్ర రెడ్డి. జయచంద్ర రెడ్డి గారు ఖచ్చితంగా వస్తారు. ఎవరు వస్తారో మనకి తెలియదు. తెలీదా? ఓకే, జయన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఏముంది, అంతా ఒకటే. ఎవరు వచ్చినా తినేవాళ్ళే. ఎవరు వచ్చినా తినేవాళ్ళే. తినేవాళ్ళేనా? మనకి పెట్టేవాళ్ళు లేరా? మనకి పెట్టేవాళ్ళు. మరి అదేంటండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ఇస్తున్నారు కదా, ఏం పథకాలు నచ్చలేదు పథకాలు మీకు? మరి ఏం కావాలి మీకు? ఏం కావాలి? ఏంది ఏం అవసరం లేదా? ఏం అవసరం లేదు. ఎలా ఉంది 5 ఇయర్స్? ఏం బాగున్నా సార్? బాగుందా? ఏం బాగలేదు సార్. ఏం బాగలేదా? ఓకే, ఏం నచ్చలేదు మీకు? అంటే పథకాలు ఇస్తున్నారు కదా, అందరూ ఇస్తున్నారు తీసుకుంటున్నారు. మరి సారీ, మదనపల్లి ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? మదనపల్లి ఎవరు వచ్చే అవకాశం ఉందంటే ఇక అన్ని పార్టీలు, కాంగ్రెస్ కూడా జోరుగానే ఉంది. కాంగ్రెస్ కూడా జోరుగా ఉంది. ఓకే, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరున్నారు? ఇంకా ఏ చెప్పలేదు సార్. ఇక్కడ చెప్పలేరా? మరి సారీ, టీడీపీ నుంచి ఏమో బాషా గారికి ఇచ్చారు. అవును సార్. వైసీపీ నుంచి అహ్మద్ గారికి ఇచ్చారు. అవును సార్. ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? నేనే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎవరికి? షాజహాన్ గారే. షాజహాన్ బాషా. ఓకే, చెప్పమ్మా. జగన్ వస్తే బాగుంటది. ఏం నచ్చిందమ్మా ఆయన పరిపాలన మీకు బాగా? బాగుంది. ఏ పథకాలు నచ్చినాయి మీకు బాగా? మాకేం రాకపోయినా కూడా బాగుంది. మాకు బాగుంది. మళ్ళీ వస్తారంటారా ముఖ్యమంత్రి అవుతారంటారా? సెకండ్ టైం లేకుండా పోనీలే. సెకండ్ టైం వస్తారా? ఏమో చూద్దాం అంటారు. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని? సంక్షేమ పథకాలు బాగున్నాయి. ఓకే, ఇంకా సంక్షేమ పథకాలు బాగున్నాయి. ఓకే, మీకు నచ్చిన పథకాలు ఏంటి? నచ్చిన పథకాలు అండి. అన్ని పథకాలు నచ్చాయండి. అన్ని పథకాలు నచ్చాయండి. ఓకే, అపక్ష టీం చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అంటారు? టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది అండి. ఎందుకని సార్? ఎందుకంటే తీసుకొస్తాడు, పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని మంచిగా చేస్తాడు. అంటే 2014 మనం అవకాశం ఇచ్చాం కదా బాబు గారికి, అప్పుడు ఏం చేయలేదు అనిపేది ఆయన? అప్పుడు చేయలేదంటే ఇప్పుడు చేస్తాడు అని అనుకున్నాం. ఇప్పుడు చేస్తారంటారా? చేస్తాడని అనుకుంటాడు అనుకుంటున్నారు. ఎట్లా చెప్తావు? చెప్పు ఎట్లా చెప్తావు? చెప్పలేకుంటారా? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? వేస్టే. వేస్టేనా? ఎందుకని వేస్ట్ అంటారు? పథకాలన్నీ పాగిస్తున్నారు కదా. ఏమి ఊరికే దుబారు చేస్తాను అంతే. అంటే వైసీపీ వాళ్ళే ఉన్నారండి, చంద్రబాబు గారు 14 సంవత్సరాలు చేశారు, ఏ ఒక్క పథకం ఇవ్వలేదు ఆయన. మేము ఈ 5 ఇయర్స్ లో ఎన్జిపి చాలా పథకాలు ఇచ్చామన్నారు, అభివృద్ధి చేద్దామన్నారు, హాస్పిటల్ పెట్టామన్నారు. మీరేమంటారు? సరే కానీ ఏదో ఒకటి కానీ. మరి మదనపల్లి ఎవరు వస్తారు సార్? బాషా గారా, అహ్మద్ గారా? చెప్పలేము. నువ్వు చెప్పలేమా? ఎందుకని? టైట్ ఫైట్ ఉంటుందా? ఈక్వల్ వస్తుంది. ఈక్వల్ ఎవరు గెలుస్తారో చెప్పలేము. లాస్ట్ చెప్పలేము. రామ్మోహన్ రెడ్డి. రామ్మోహన్ రెడ్డి గారు ఎందుకు, ఏం నచ్చింది ఆయన పరిపాలన బాగా? అన్ని చేస్తున్నారు కదండి. అన్ని చేస్తున్నారు. ఓకే, ఏం నచ్చిన పథకాలు? పథకాలు ఇస్తున్నారు కదా, ఆ పథకాలు మీకు బాగా నచ్చిన పథకాలు ఏంటి? నచ్చిన పథకాలు ఏంటి? అన్ని బాగానే ఉన్నాయండి. అన్ని బాగున్నాయి. ఈసారి మదనపల్లి వస్తారు? వైసీపీ వస్తుంది. వైసీపీ అహ్మద్ గారికి ఇస్తారా? అంటే బాషా గారికి ఇచ్చారు. మీరు అహ్మద్ గారికి ఎలా ఉంటుంది సైట్? ఇక్కడ పోటాపోటీగానే ఉంటుంది. పోటాపోటీగా ఉంటుందా?
వైసీపీ బాగుంటది. జగన్ గారు జగన్ గారు ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు కదా, ఓకే, ఏదో బీదవారికి సాయం చేస్తా ఉన్నాడు, మంచి పనులు చేస్తా ఉన్నాడు, ఓకే, మేలు వచ్చేది బాగుంటుంది. ఎందుకని ఆయన వస్తే రాష్ట్రం అంటే 14 సంవత్సరాలు చేశారు ఆయన, ఎటువంటి ఫ్రీ పథకాలు ఏమి పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు ఇచ్చి పెట్టారు కదా, దాని మీద ఎవరు ఆధారపడతారు సార్? ఇప్పుడు నీకు ఫ్రీగా డబ్బులు వస్తాయి, అంత సోమబేర్లు అయిపోతాడు. వేల కంపెనీ తాగి 3,000కి 4,000కి సోమబేర్లు ఇప్పుడే తాగి ఆడంటే ఆడు పడిపి రగతాలు కాడుతూ ఉన్నాయి. ఓకే, మదనపల్లి సార్ వస్తారా, భాష గారు వస్తారా? నూటికి నూరు గ్యారెంటీ, నూరు భాష. థ్యాంక్ యూ. వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి కాదు పైన కూడా వస్తారు. జహా జహా 100% టీడీపీ అభ్యర్థి. ఓకే, ఎందుకని టీడీపీ అంటున్నారు మీరు? టీడీపీ ఇప్పుడుండే లీడర్ల పైకి బెస్ట్ లీడర్ వచ్చి జహాన్ సార్, షాజహాన్ షాజహాన్ కాబట్టి ఆయన. ఓకే, ఆ ఓటు మదనపల్లి కాదు, ఎక్కడ తంబాలపల్లి ఓటు అది, అయినా కూడా జహాన్ ఉంది కాబట్టి మనం వింగ్ కావచ్చు. తంబాలపల్లి ఎవరు వస్తారు? తంబాలపల్లి ఇప్పుడు డౌట్ డౌట్ గా ఉంది. జయచంద్రారెడ్డి ఇప్పుడు దివాకర్ రెడ్డికి ఇంకా ఇచ్చింది టికెట్ అంటున్నారు, అంటున్నారు ఇంకా డీటెయిల్స్ తెలియదు. ఇస్తారు ఎవరు వస్తారు? జయచంద్రారెడ్డి వస్తారు, జయచంద్రారెడ్డి వస్తారు, ఖచ్చితంగా వస్తారు, ఖచ్చితంగా వస్తారు, ఖచ్చితంగా వస్తారు. చెప్పండి సార్, ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? అది చెప్పలేమా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది సార్. సెకండ్ టైం ముఖ్యమంత్రి అవుతారంటారా? అవుతారు. ఓకే, ఏం పేరు? రవి. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జగన్ అండి. జగన్ ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు బాగా? జగన్ గారి పరిపాలన మీకు బాగా నచ్చిన అంశాలేండి, పథకాలేండి? ఏముందంటే పిల్లలకి స్కూల్ బాగున్నాయి, ఏదో అమ్మఒడి బాగుంది, ఓకే, పథకాలన్నీ చెప్పిన నెరవేర్చాడు. ఓకే, మరి మదనపల్లిలో ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉంది? భాషా గారు అహ్మద్ గారా? చెప్పలేమండి, హోరాహోరీ ఉంటుంది. హోరాహోరీ ఉంటుందా? ఎందుకంటారు అంత హోరాహోరి? ఇద్దరు వాళ్ళే కదండి, ఒకటే క్యాస్ట్ మనం. ఓకే, తెలంగాణ పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది. బాగుంది, బాగుంది. మళ్ళీ నెక్స్ట్ టైం సీఎం అవుతారు అంటారా? అవుతారా? అహ్మద్ గారు భాష గారు పొడి చేస్తారు కదా, ఎవరు గెలిచే అవకాశం ఉంది? వైసీపీ. చెప్పండి ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుండదు? తెలీదా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బాగా ఉంది, పర్వాలేదు. ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ఏ ప్రభుత్వం బాగుంటది? జగన్. జగన్ గారు మదనపల్లినా? మదనపల్లిలో ఈసారి అహ్మద్ గారు భాష గారు ఎవరు గెలిచే అవకాశం ఉంది? నవాజ్ గారు, షాజహాన్ భాష గారు. షాజహాన్ భాష గారు, అహ్మద్ గారు, అహ్మద్ గారు. సార్ జగన్ వచ్చేది మేలే. జగన్ గారు వస్తే బాగుండదు. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? పథకాలు మా పిల్లలకు అన్ని బాగా చేస్తున్నారు, అన్ని బాగా చేస్తున్నారు. ఈసారి మదనపల్లిలోని భాష గారికి ఇచ్చారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి అహ్మద్ గారికి ఇచ్చారు, ఎవరు ఈజీగా గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? అదైతే మనకి ఐడియా లేదు. ఐడియా లేదు? ఇది మదనపల్లి కదా? మదనపల్లి మగ్గాలలో ఉంటాం. అదే ఎమ్మెల్యే, మదనపల్లి ఎమ్మెల్యే వస్తారు మీకు ఇంతవరకు. మొన్న చెప్పండి ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏపీలో తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం వస్తే బాగుంటుంది, ఎందుకని? ఎందుకంటే మేము తెలుగుదేశం ఫ్యాన్స్. పుట్టినాక మా ఫ్యామిలీ, మా ఊరంతా కోట ఉన్న పల్లి, 120 ఉన్నాయి, అన్ని తెలుగుదేశమే. ఇది నియోజకవర్గం మదనపల్లెనా? మదనపల్లె. మరి ఈసారి ఎవరు వస్తారు ఇక్కడ, భాష గారా అహ్మద్ గారా? భాష గారే వస్తారు. భాష గారు వస్తారు. తెలుగుదేశం భాషనే కాదు, ఎవరు నిలబెట్టినా వచ్చేస్తారు తెలుగుదేశం. ఎందుకని? ఎందుకు అట్లా ఉంది, అట్లా ఉంది ఇప్పుడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పథకాలు ఇవ్వలేదు, చాలా పథకాలు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి, పథకాలు ఇచ్చినాడు. అయినా కూడా ఒకసారి ఛాన్స్ ఇచ్చినారు కదా. ఓకే, సో ఈసారి టీడీపీ చూద్దాం అనుకుంటున్నారు? చూద్దాం అనుకుంటారు. జగన్ బాగా పరిపాలన బానే ఉంది. బానే ఉందా? సెకండ్ టైం ముఖ్యమంత్రి అవుతారంటారా? చెప్పలేము, ప్రజలను బట్టి, ప్రజల నాడిని బట్టి తెలియస్తారు అంతే. లోకల్ గా ఇప్పుడు ఇక్కడ టీడీపీనే రావచ్చు అనుకుంటా ఉంటారు. టీడీపీనే రావచ్చు ఎందుకు అంటే ఆయన వ్యక్తిగా జాగిర్ ఆయన మంచి టైం ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఓకే,
చంద్రబాబు వస్తాడు. చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి 1,000 కోట్లు తెచ్చేసాడు కంపెనీలో పరంపర కింద ఉద్యోగాలు ఇచ్చేసాడు, అందుకని చేస్తారు ఓట్లు. ఇంకా ఒకటే కదా, ఇప్పుడు నీ ఇంట్లో మీ భార్య ఉంటే ఒకటే బాగుంటుంది కదా, ఇంకిద్దరు ముగ్గురు పెళ్లి చేసుకుంటే ఎత్తుంటాం. ఇప్పుడు ఎట్లా అయిపోయింది రాజధాని అమరావతి అని చెప్పినారు కదా, ఇంక ఎట్లా చేస్తావో చెప్పు. మీరు చెప్పండి ఏం ఏం ఈ 5 ఏళ్ళు ఏం చేసినాడా, ఒక కంపెనీ తెచ్చినాడా, ఒకటి ఏమన్నా చేసినాడా ఆయన? హాస్పిటల్ తెచ్చినాడు హాస్పిటల్, మిగతా వాళ్ళు ఎవరు తేలదా? ఇంత ముందు రాజశేఖర రెడ్డి తేలదా, కిరణ్ కుమార్ రెడ్డి తేలదా, చంద్రనాడు తేలదా? ఇప్పుడు రాయలసీమకి ఏం చేసినాడో చెప్పమని ఫస్ట్ మళ్ళీ మాట్లాడదామా. మదనపల్లి సాజన్ బాషా గెలుస్తాడు. ఏం చెప్పారు, కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుంటుంది. మీకు ఎలా ఉంది మేడం? బాగాలేదు. మదనపల్లి మేడం, ఇది మదనపల్లి. మదనపల్లిలో న్యూజాను షాజాన్ బాషా గారికి ఇచ్చారు కదా, ఇది వైసీపీ నుంచి మహమ్మద్ గారికి ఇచ్చారు. ఎవరు గెలిచే అవకాశం ఉన్నారు? అది మేము ఎట్లా చెప్తాము, మాకు తెలియదు. ఓకే, అంటే జామూరు చాలా పథకాలు ఇస్తున్నారు కదా మేడం, ఆ పథకాల ఉపయోగం లేదంటారా? ఇచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళకి వస్తాయి, రాని వాళ్ళకి రావు, అందరికి రావు కదా. మీకు ఎందుకు నచ్చలేదు మేడం ప్రభుత్వం? నచ్చలేదని కాదు, మాకు వచ్చేటి మాకు రావాలి కదా. ఓకే, మీకు అర్హులు రాలేదంటారు. ఓకే, మదనపల్లిలో ఎలా ఉంటుంది ఫైట్? షాజహాన్ బాషా గారు, అహ్మద్ నిషాన్ అహ్మద్ గారు అట్లా అన్ని బాగా చేస్తారు. బాగా చేస్తారు. ఎవరు చేస్తారు? నవాజ్ బాషా. నవాజ్ బాషా బాషా గారు టీడీపీ. ఇక్కడ టీడీపీ వస్తుంది, వైసీపీ వద్ద ఇక్కడ టీడీపీ ఇక్కడ టీడీపీ వస్తుంది, పైన మాత్రం జగన్ గారు రావాలి, అంతేనా? ఓకే, చంద్రబాబు వస్తుంది బాగుంటుంది. ఎందుకని చంద్రబాబు గారు? ఆయన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఎక్స్పీరియన్స్ ఉంది, ఈయన కూడా చేస్తున్నా బాగా చేస్తున్నా కదా అన్నారు జగన్. బాగానే చేస్తాడు కానీ ఇంప్రూవ్మెంట్ లేదు. 2014లో మనం ఇచ్చే అవకాశం ఇచ్చాం బాబు గారికి. అవును, ఇప్పుడు 5 సంవత్సరాలు ఏం చేశారు ఆయన? ఆయన పోలవరం కట్టాలని స్టార్ట్ చేసినాడు, రాజధాని అన్నాడు, అన్ని బాగానే చేయనాడు. అంటే రాజధాని డెవలప్మెంట్ చేయలేదు రాజధాని అంటున్నారు జనాలు. ఎవరు? వైసీపీ వాళ్ళు. వైసీపీ వాళ్ళే చేయలేదు. ఏం చేశారు? బాబు గారు స్టెప్ వేసినారు. ఓకే, మరి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మనకి మాకైతే ఏం సంబంధం లేదు, మాకేమీ ఇది రాలేదు. ఏమి రాలేదు? పథకాలు ఇస్తున్నారు కదా మంచిగా. పథకాలు మాకైతే ఏమి రావు. ఎందుకు రాలేదు? రాలేదు అంటే మీరు అంటే అర్హులే కాదా? బీపీఎల్ఏ. మరి వాలంటీర్లు అడిగారా? మరి అడిగినాము, వాళ్ళు ఏమి రెస్పాండ్ కాలేదు. ఓకే, మీరు మామూలుగా చెప్పండి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల్లో మీకు నచ్చిన పథకాలు ఏంటి, నచ్చిన పథకాలు ఏంటి? అమ్మఒడి నచ్చింది. ఇంకా రిమైనింగ్ ఏం తెలియదు? లో ఏ ప్రభుత్వం వస్తే బాగుందంటారు? ఏముందండి, కూటమి బాగుంటుంది. కూటమి బాగుంటుంది ఎందుకని సార్? ఎందుకు కూటమి రావాలనుకుంటున్నారు మీరు? ఎందుకంటే డెవలప్మెంట్ పెద్దగా లేదు కదా. ఓకే, కొంచెం ఖర్చు సాధింపులు ఎక్కువ ఉన్నాయి కదా పార్టీ. ఇది ఒకసారి బాగా చూద్దాం అనుకున్నాము. ఆయన ఏందో గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు కట్టినటువంటివన్నీ వాళ్ళు చంద్రబాబు నాయుడు వాళ్ళు కాదు కదా, ఆయన అది ప్రజల సొత్తు కదా. అవునండి, అవి పంచాయచ్చు కదా, అవన్నీ కొంతవరకు నష్టం జరిగింది కదా. మదనపల్లిలో ఈసారి ఎవరొచ్చే అవకాశం ఉందన్నారు? షాజహాన్ బాషా గారా? కూటమి. జగన్ వస్తేనే బాగుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అమ్మబడి ఈ లోన్లు ఇంకా బాగిస్తున్నారు. రాజధాని 3 పెట్టండారా, 1 పెట్టండారా? 1 పెడితేనే బాగుంటుంది. అది ఎక్కడ? విజయవాడ. విజయవాడ అమరావతి. ఎందుకని? ఎందుకు, అతడు సీనియర్, మంచి మంచి పనులు చేస్తాడు. ఈయన ప్రభుత్వంలో ఏమి కన్నా పన్నాలు ఎవరు బతకరు. మాఫియా, ఇసుక మాఫియా, మందులో మాఫియా, అన్ని మాఫియాలే. అంటే చాలా అభివృద్ధి చేశాను చెప్తున్నాయి కదా. ఏంటి అభివృద్ధి చేసింది? రోడ్లు వచ్చాయని చెప్తున్నారు. రోడ్లు వచ్చినాయి, రోడ్డు కూడా సచివాలయాలు తీసుకొచ్చామని చెప్తున్నారు. వేస్ట్, అవన్నీ సచివాలయాలు అన్ని వేస్ట్. వేస్ట్ వేస్ట్ ఏం చేసినారు సచివాలయాలు? ఒకరు కూడా సరిగ్గా పని చేయడం సచివాలయాల్లో కూడా. మదనపల్లి వస్తే షాజహాన్ బాషా రావాలి. షాజహాన్ బాషా
మరి ఇల్లు ఇచ్చారు, చాలా ఇల్లు ఇచ్చారు కదా. మాకు ఇచ్చామండి ఇంటికి 6,000 వేసినారు అన్నమాట. అటు అడ్వర్టైజ్మెంట్ కొట్టించి అప్రూవ్ చేసినాను. ఇంటికి 6,000 12,000 వేలు ఇచ్చినారు పేపర్. పేపర్ గ్రూప్ కింద పింఛన్ తానే ఎవరికి ఇచ్చినారు? ఇళ్ళ స్థలం ఇళ్ళ స్థలం తంబలపల్లి. తంబలపల్లిలో జయచంద్ర రెడ్డి కలిసి జయచంద్ర రెడ్డి గారు. ఎందుకని వాళ్ళు వరుసగా అనేట్టు రాజకీయాలు కొత్త, వాళ్ళ కమిటీ ఎక్కువ, మా విద్యావంతుడు బాగా చేస్తాడని. ఓకే, అదే విషయం చెప్పండి సార్. ఆంధ్రప్రదేశ్ వ్యవస్థ బాగుంటుంది అంటే ఆంధ్రప్రదేశ్ లో ఇంతకు ముందు జగన్ ఉన్నాడు కదా, ఇప్పుడు నెక్స్ట్ పార్టీ మారుస్తాము. మారుస్తా ఉంటారా? ఎందుకని చూద్దాం ఒకసారి పార్టీ. ఓకే, జగన్ పరిపాలన ఎలా ఉందండి 5 ఇయర్స్ లో? జగన్ బాగానే ఉంది. ఈసారి నెక్స్ట్ ఓకే మారుద్దాం అనుకున్నారు. ఓకే, మదనపల్లి సార్? మదనపల్లి కూడా. ఎవరు? భాషా గారా? భాషా గారు, సజ్జన్ భాషా గారు. ఏదో నెక్స్ట్ మారితే బాగుంటుంది, తెలుగుదేశం వస్తే సరిపోతుంది అనుకుంటా అనుకుంటున్నారు. ఎందుకని సార్? ఎందుకనంటే కొంతవరకు మార్పు మళ్ళీ తెస్తారు అనేసి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందండి? ఏముంది, సాధారణంగానే ఉంది. పెద్ద పథకాలు ఇస్తున్నారు, ఇస్తారు. స్కూల్స్ గట్రా బాగా చేస్తారు. ధరలు కొంచెం కంట్రోల్ చేయాలి కదా. పథకాలు ఇస్తామని చెప్పి ఒకటికి 10 పెంచేస్తే ఇంకా ఏమి ఇచ్చినట్టు వాటికి? అంటే ధరలు అనేది ఓన్లీ మా స్టేట్ కాదు సార్, ఇతర రాష్ట్రాల్లో కూడా పెరుగుతాయి కదా. వీళ్ళకి సంబంధించినవైనా వీళ్ళు తగ్గించి చేసుకోవచ్చు కదా. ఓకే, అవకాశం వద్ది చెప్పి వాళ్ళు పెంచినారు, వీళ్ళు వీళ్ళు పెంచినారు, వాళ్ళు ఒకరి మీద ఒకరు పెంచేది చాలా ఇబ్బంది పెడతా ఉంటారు. మదనపల్లిలో షాజహాన్ బాషా గారా, నిషాన్ అహ్మద్ గారా? ఎవరికిచ్చినా ఒకటే. ఎవరికిచ్చినా ఒకటే. తల పగలు కొట్టుకుంటే బండరాయే, ఏ బండరాయి అయినా పర్వాలేపీలో ఎవరు బాగుండదు? ఎట్లా చెప్తామండి సార్? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? 50-50. ఈసారి మదనపల్లిలో షాజహాన్ గారు పోటీ చేస్తున్నారు. డెఫినెట్ గా ఆయన గెలుస్తాం. షాజహాన్ గారు ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది, రాష్ట్రానికి మంచి జరగాలంటే రావాలా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన నచ్చలేదా మీకు? ఎట్లా నచ్చది ఈ మాదిరి ఉంటే? అంటే పథకాల రూపంలో చాలా ఇస్తారు కదా, దేనికి అప్పు చేసి లోడు పెట్టమంటాడు అప్పు చేసి. ఓకే సార్, మదనపల్లి ఎవరు వస్తారు? సారీ షాజహాన్ బాషా వస్తారు. షాజహాన్ బాషా గారు. ఓకే సార్, మీ పేరు? చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటది? ఎవరో ఒకరు వస్తారు. ఎవరు వస్తారంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? చెప్పు. కాదు, ఎవరో ఒకరు వస్తారు. జగన్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పర్వాలేదు. పర్వాలేదు. ఈసారి సెకండ్ టైం ముఖ్యమంత్రి అవుతారంటారా? అవుతారు. ఓకే, అనుభవ్ గారు ఎందుకని? అంటే జగన్ గారి పాలన కొంచెం డిఫరెంట్ గా ఉంది, సో అందుకని. ఏ విధంగా డిఫరెంట్ గా ఉంది? రౌడీ రాజకీయం. రౌడీ రాజకీయం. రాజకీయం నుంచి బయటికి రావాలంటే పవన్ కళ్యాణ్ రావాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు రావాలి. ఓకే, ఏం చేశారు మిమ్మల్ని? జాబ్ చేయడం ఏమో లేదు. జాబ్స్ ఇంకా మెయిన్ ప్రాబ్లం అది. రోడ్లు కూడా సరిగ్గా ఏం లేవు. అన్ని కోట్లు కంచి పెట్టాం, అన్ని కోట్లు కంచి పెట్టామంటారు, అక్కడ చూస్తే ఏం లేదు. ఓకే, మరి అంటే బాబు గారు వస్తే జాబ్ వస్తాయంటారా? ఖచ్చితంగా వస్తా. ఖచ్చితంగా వస్తుంది. 2014-19 వరకు చేశారు కదా. నేను ఓటేసింది కూడా లాస్ట్ సారి జాయిన్ చేశాను, ఒకసారి చూద్దాం అనేసి. ఓకే, నిరూపించలేక పోయాడు. ఇప్పుడు అంటే సంక్షేమ పథకాలు బాగా ఇస్తున్నారు కదా. అంటే ఎవరికి లాభం జరిగిందంటే ఆటో వాళ్ళకి, అమ్మఒడి వాళ్ళకి. అంటే ఓకే, జాబ్స్ ఏం లేదు. సో యూత్ ఏం ఆలోచిస్తారు, జాబ్సే కదా. సో అందువల్ల థ్యాంక్ యూ అండి. ఓకే, ఎవరు ఏం పేరు? సార్ రమేష్ సార్. చెప్పండి సార్, మదనపల్లి ఎవరు వస్తారు? షాజహాన్ బాషా, లేదా నిషాన్ అహ్మద్ గారు? నిషాన్ అహ్మద్ రావచ్చు. నిషాన్ అహ్మద్ గారు వైసీపీ అభ్యర్థి. ఓకే, ఎందుకు ఆయన కావాలనుకున్నారు మీరు? ఏముంది సార్, ఇంకా ఆడవాళ్ళంతా ఆయనకే అయిపోతారు. ఆయనకేనా? ఆయనకే అయిపోతారు కదా. పథకాల గురించా? పథకాలు ఏదైతే చెప్పినారు కాబట్టి దాని గురించి ఆయనే రావచ్చు అనుకుంటున్నారు. సో మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అవుతారు అంటారు? మళ్ళీ అవచ్చు. 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 ఇక్కడ మదనపల్లి? మదనపల్లి రావచ్చు. అహ్మద్ గారు. అహ్మద్ గారు. రామచంద్ర నాయుడు. రామచంద్ర నాయుడు మిమ్మల్ని చూస్తుంటే రజనీకాంత్ సినిమాలో, భాష సినిమాలో రజనీకాంత్ కనిపిస్తున్నారు. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది?
వాళ్ళు చెప్తే వాళ్ళు నాకు చెప్తే బాగుంటుంది. మీరు వస్తే అన్ని దౌర్జన్య అన్ని చూస్తాను ఏం అమరావతికి రాజ్యాంగ బటన్ పెట్టి వేసేది అన్ని కుమ్మకం అండి అందరికీ తెలుసుకోవాలి ఏం ఓకే. సో మరి ఇక్కడ మదనపల్లి ఎవరు వస్తారు ఈసారి అంటే తెలుగుదేశం తెలుగుదేశం ఓకే థ్యాంక్ యూ క్యాండిడేట్ ఎవరన్నా కానీ తెలుగుదేశం క్యాండిడేట్ ఎవరైనా తెలుగుదేశం వస్తా అండి ప్లాన్ చేస్తాం మా పని ఓకే చంద్రబాబు యూజ్ చేస్తారు జగన్ గారు ఏం నచ్చింది అమ్మాయి పరిపాలన మీకు బాగా అమ్మ కూడా వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది టీడీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఈ అరాచకాలు తాలిబన్ రాజ్యం అయిపోయింది రౌడీ రాజ్యం అయిపోయింది భూములు మా భూములు లాగేసుకుంటున్నారు చిన్నలో కూడా లేడీస్ కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు అదే విషయం. మరి ఇక్కడ మదనపల్లిలో సార్ మదనపల్లిలో కూడా టీడీపీ వచ్చేస్తుంది అవును సాజాన్ భాషా ఇక్కడ పనొచ్చి అయినారు నిన్న అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. ఓకే పథకాలలో మీకు నచ్చింది జగన్మోహన్ గారు పథకాలు ఇస్తున్నారు కదండి ఏమంటారు పథకాల గురించి మీరు ఏది రూపాయి పావుల ఇచ్చే రూపాయి కొట్టేస్తాను 100% టీడీపీ 10% ఇస్తాను అది రూపాయి కొట్టేస్తాను మా జేబులో నుంచి ఖాళీ అయిపోయినావు ఇప్పుడు ఇప్పుడు ఏ వ్యవస్థ కూడా ఏం జనాల దగ్గర డబ్బు లేదు అంతా ట్రంకుల్లో ఇటుకుల బాయిలో ట్రంక్ పెట్టుల్లో ఉంది అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదు ఆడ అప్పులు చేస్తారు కదా నాటకం అంతా అదే అప్పులు చేస్తాడము నాటకం అంతా మరి సరే కూటమి ఎన్ని చెట్లు వస్తాను కూటమి కాదు ఇంట్లో దర్శించుకోవాలి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఆ చెల్లెళ్ళు ఉన్న వాళ్ళు బాధ చూడండి నిన్న వాళ్ళ చెల్లెళ్ళు నిన్న మాట్లాడే బాధ ఇంట్లో అది మాట్లాడుకోమని చెప్పండి ఫస్ట్ సరే కూటమి ఉంది కదా టీడీపీ బీజేపీ జనసేన కలిసారు కదా ఎన్ని సీట్లు వస్తాయి అంటారు 163 64 వస్తాయి అవునవును ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే థ్యాంక్స్ సార్ ఏం పేరు మీ పేరు కదరల్ నా పేరు చెప్పండి సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటది ఏపీలో చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందండి ఎందుకని సార్ ఎందుకంటే రాజధాని రాజ్యం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అనే పేరే లేకుండా అయిపోయింది సార్ ఈ 5 సంవత్సరాల్లో ఓకే అందుకోసం మనం వచ్చేసింది ఇక్కడ రాష్ట్రంలో వచ్చేసింది చంద్రబాబు నాయుడు పరిపాలన వస్తేనే రాజధాని కట్టగలము మాలాంటి మధ్యతరగతులు కూడా మన ఆంధ్రప్రదేశ్ లో ఉండగలము లేదంటే కన్నా మేము గ్రీన్ సిటీకి వెళ్ళిపోవాలి బెంగళూరుకి వెళ్ళిపోవాలి సార్ మేము అట్లా అయిపోయింది మా పరిస్థితి ఓకే సార్ మదనపల్లి ఎవరు వస్తాను మదనపల్లి సాజాన్ బాసా గెలుస్తాడు అండి 25,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు చెప్పండి సార్ సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటది ఈసారా అంటే మేము 2 రకాలుగా ఉన్నాము మేమందరూ రెడ్డిస్ కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి అనుకుంటాడు మా ఫ్రెండ్ హరిమాత రెడ్డి ఉన్నాడు హరికృష్ణ రెడ్డి ఉన్నాడు చంద్రబాబు రెడ్డి చెప్పండి మా ఒపీనియన్ మా ఒపీనియన్ జగన్మోహన్ రెడ్డి అనుకుంటాను ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా అన్ని పథకాలు అన్ని బాగున్నాయి ఓకే సూపర్ గా ఉన్నాయి ఓకే మాకు ప్రశాంతంగా కరోనా టైంలో అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమం జరిగినాయి నచ్చలేవి ఉన్నాయి ప్రభుత్వంలో నచ్చలవి ఏమి పెద్ద అనిపించలా కష్టం అనిపించలా కాబట్టి నష్టం లేదు రాజధాని 3 అయితే పెట్టరా 1 అయితే పెట్టరా రాజధాని 3 అయితే పెట్టరు ఇక్కడ టీడీపీ నుంచి ఏమో షాజాన్ బాషా గారు షాజాన్ బాషా వైసీపీ నుంచి అహ్మద్ గారు అవును ఎవరు వచ్చే అవకాశం ఉంది ఎక్కువ నాకు ఇక్కడ ఆయన ఆలమడి మాజీ ఎమ్మెల్యే కాబట్టి కొద్దిగా ఆయనకు ఉంది ఇక్కడైతే స్థానం ఉంది ఆయన షాజాన్ బాషాకే తెలుగుదేశం వస్తుందండి ఎందుకండి ఏం జరిగింది చెప్పండి రాష్ట్రం 30 ఎన్నికలు పోయింది ఇంట్లో వాళ్ళ సమస్యలు తెలిసిన వాడు ఊర్లో అంతా చేస్తాం మనము నా సొంత చెల్లుద్ది అనుకోండి నా మీద అసంతృప్తి 10 మంది చెప్తే నేను రోడ్డు తిరగలేను మీరు ఆలోచించండి వాస్తవమా కదా మా ఫ్రెండ్ రవీంద్రరెడ్డి గారు ఏమో చెప్తున్నారు పథకాలనే పథకాలు నా పేరు హరికృష్ణ చౌదరి ఈయన రవీంద్రరెడ్డి కులాలు కాదండి కావాల్సింది రాష్ట్రం డెవలప్ కావాలా నిజం కులం అన్నం పెట్టదండి రాష్ట్రం మనకు బాగుండాలా చంద్రబాబు నాయుడు మాకు పెట్టేది లేదు పెట్టాడు రాష్ట్రం బాగుందా లేదు చూద్దాము బీజేపీతో పొత్తు పెట్టుకోవడం యాక్చువల్గా ఇష్టం లేకపోయినా మంచి పనే చేశారు ఎందుకు చేశారంటే రేపు ఫండ్స్ కావాలంటే మన రాష్ట్రం ఏమీ లేదు మొత్తం ఖాళీ అయిపోయింది గల్లా ఖాళీ అయిపోయింది అన్ని పొదవ పెట్టేసినారు రేపు మనకు మంచి జరగాలంటే బీజేపీతో పొత్తుకు మాకు ఇష్టం లేకపోయినా చంద్రబాబు నాయుడు మంచి పనే చేశారు 100% తెలుగుదేశం వస్తుంది తెలుస్తుంది జరుగుతుందండి చెప్పండి మీరు అడిగితే చెప్పే భారతదేశం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు
సార్ పథకాలతో మనకు మంచి జరుగుతుంది సార్ చెప్పండి. 5000 నా దగ్గర ఉంది అనుకోండి సార్, 4 రోజులకు అయిపోతుంది. బతుకు దగ్గర చూపించండి సార్. ఇండస్ట్రీ తెండి, కాదు కాదు ఇండస్ట్రీ తెండి. ఓకే చెప్పండి, ఒక ఇండస్ట్రీ వచ్చింది చెప్పండి. మా ఫ్రెండ్ గారు అవుతున్నాయి, ఒక ఇండస్ట్రీ తెచ్చింది చెప్పమానండి. చాలా వచ్చినాయి చెప్తాను చెప్పండి, పలానా చెప్పండి. వచ్చినాయండి, ఫిష్ మార్కెట్ వచ్చింది, ఫిష్ మార్కెట్ వచ్చింది, హార్బర్ అలా ఫిష్ మార్కెట్ వచ్చింది, ఫిష్ మార్కెట్ వచ్చింది, చేపలు కొనుక్కుంటున్నాం తప్ప వేరే ఏం డెవలప్ జరగలేదు. మంచి జరిగితే ఆయన మంచి చేస్తే ఆయనకు మేము సమర్థిస్తాం. ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే, మాకేమో ఆయన వ్యతిరేకం లేదు. రాష్ట్రానికి మంచి జరగాల, ఇంట్లో మంచి చేయలో నేను ఊర్లో అంతా నేనేం చేస్తా చెప్పండి. సో అయితే కూడా మస్తు అంటారు, 100% వస్తుందండి, రాసి పెట్టుకోండి. 130 స్టార్ట్ అయ్యి 150 వరకు ఎక్కడైనా రావచ్చండి, ఇది కన్ఫర్మ్. ఓకేనా సార్? ఏం తెలుసా మీ పేరు? మా పేరు రమణప్ప. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఎవరు బాగుండదు? వేరే చంద్రబాబు. చంద్రబాబు గారు ఎందుకని చంద్రబాబు గారు అన్నారు? ఏం రాష్ట్రం అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోయింది, ఈయన ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ఉండే. ఓకే, అంటే ఈయన ఏమంటున్నారంటే 2 ఇయర్స్ కరోనా వచ్చింది, నేను నవరత్నాలు అన్నాను చేశాను, ఇంకో అవగాహన ఉండి డెవలప్మెంట్ చేసి చూపిస్తా అన్నారు. నవరత్నాలన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయినాడు, తోడుకొని ఎత్తుకొని వెళ్ళిపోయినాడు, ఎత్తుకొని వెళ్ళిపోయినాడు ఆయన ఇంటికి. ఓకే అంతే. మరి కాంగ్రెస్ సార్? ఇక్కడ కాంగ్రెస్ ఏం లేదు. ఏం లేదా? లేదు ఖాళీ. ఓకే, షర్మిల గారు కాంగ్రెస్ లోకి వెళ్ళారు కదా, ఆ ఎఫెక్ట్ ఎవరి ఉంటది ఎక్కువ? ఓటు మీద ఉంటుంది, ఆయన మీద జగన్మోహన్ రెడ్డి పైన. జగన్మోహన్ రెడ్డి ఎందుకని సార్? ఎందుకని ఉండే జగన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇంకేం తెలియదు కదా, ఏమన్నా చేస్తుంది. కూటమి వస్తే జనాలకు అందరికి ఇబ్బంది లేకుండా పోతుంది. ఎడ్యుకేషన్ పరంగా ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ రైతులకు కానీ ఇంకన్నిటికీ ఇబ్బంది లేకుండా అందరికి బాగుంటారు. ప్రస్తుత పాలన ఇవన్నీ ఏమంటారు? ఇవన్నీ ఏముండవు చెప్పు. సబ్సిడీ ఏమన్నా ఉందా? ఇరిగేషన్ కానీ సబ్సిడీ కానీ రైతులకు ఏడన్నా ఇంతకు ముందు ట్రాక్టర్స్ ఇస్తాండి, స్వీట్ పార్ట్స్ ఇస్తారు, మొత్తం ఏం కావాలి రోటోవేటర్లు ఇస్తాండి, పొలములు ఇస్తారు, మొత్తం ఏం కావాలన్నా కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చూస్తాను. నేను చెప్పడం ఈ గవర్నమెంట్ అనేది ఉద్యోగాలు ఎక్కడ చూస్తాయా, ఊరికి ఏం రాలేదు కదా, దొరికింది ఏం లేదు. కాబట్టి గవర్నమెంట్ అనేది కూటమి అనేది బీజేపీ జనసేన టీడీపీ కూటమి వస్తే బాగుంటుంది. లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటది అంటారు? లోకల్ అనేది బాషా గారికి ఇచ్చారు, షాజాన్ బాషా గెలుస్తాడు, 100% గెలిచేది మైనలే. బాగుంటది అంటారు జగన్? జగన్మోహన్ రెడ్డి ఎందుకనండి? ఆయన పబ్బు పిల్లలకు అన్ని చదివిస్తాను, అంతా డబ్బు ఇస్తాను, ముసలాళ్ళకు పింఛన్ ఇస్తాను, అన్ని చూస్తా ఉన్నాయి కదా. వాడి ఇంకపోతే ఎవరికి ఓట్ వేసేది, ఎర్రవాళ్ళకి వేస్తాము. కుర్రోళ్ళకి ఉద్యోగాలు ఏమంటున్నారు? అభివృద్ధి లేదంటే మనం చదువుకున్న వాళ్ళకి వస్తాయి, ఎందుకు రావు? ఏడైనా ఉంటుంది కదా, అందరికీ ఉద్యోగాలు కావాలంటే గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటే అవుతుందా? ఏమన్నా ప్రైవేట్ అన్ని చేయాలా? తప్పదు. ఈసారి వస్తారంటారు జగన్ గారు ఖచ్చితంగా? ఇక్కడ ఎక్కడ ఎవరు వస్తారు? మదనపల్లిలో ఎవరు వస్తారంటారు ఎమ్మెల్యే? వాళ్ళు జగన్ జగన్ వచ్చేది అహ్మద్ గారికి ఇచ్చారు, అహ్మద్ గారికి ఇచ్చారు టికెట్. కులం చూడము, ఆయన చూసేది పెద్ద చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఎందుకనండి? వాడు వస్తే ఈసారి వాడు వస్తే మంచిదేను? ప్రస్తుత జగన్ అన్న పాలన ఎలా ఉందో ఫారెస్ట్ గానే ఉండేది, ఫారెస్ట్ ఏం నచ్చలేదు. అవన్నీ చెప్పుకుంటా ఉండాలంటే ఏం నచ్చలేదంటే ఏంటికి పనులండి? టీడీపీ వస్తే బాగుంటారు. డబ్బులు అనవసరమైన దానికంతా ఖర్చు పెట్టి, అనవసరమైన ఖర్చులు పెట్టి అప్పులు పెట్టి నితిన్ పెడుతున్నాడు అంతేగాని. పథకాలు ఇస్తున్నాను, ఏం పథకాలు? ఆటో వాళ్ళకి డబ్బులు అవసరమా? 45 ఏళ్ళకు డబ్బులు అవసరమా? సాగల వాళ్ళకి డబ్బులు అవసరమా? వాళ్ళేం పని చేయడం లేదా? సోంబేర్లు చేస్తాడు అంతే మనసు జనాలతో పథకాలు ఇచ్చా. కూలి పూడు కూలికి మనుషులు దిక్తున్నారా? సోంబేర్లు చేస్తాడంతే. పల్లెల్లో పదం పదం చేస్తే దానికి ఏమన్నా పనులకు వస్తారా? 18000 45000 18000 పింఛని అంటే మామూలు పిల్లలకు ముసలిలకు పింఛని ఇవ్వాల, పిల్లలకు స్కూల్ చదువుకునే వాళ్ళకి పిల్లలకి ఇవ్వాల. ఈ డబ్బులంతా ఎందుకు? వాళ్ళేం పని చేయడం లేదా? ఆటో ఏమన్నా ఫ్రీగా తోలుతున్నారా? గుడ్లతో మేలు అన్న ఫ్రీగా తోముతున్నారా? ఎందుకు వీళ్ళకి డబ్బులు? ఇక్కడ 45 ఏళ్ళ వయసు ఆయమకు పని చేసుకునేది చేత కాదా? ఆయమకు ఏమైనా ఇది అయిపోయిందా? మొగుడు పోలే పోలే చచ్చిపోయిన వాళ్ళకు మునమప్పు పింఛని ఊరికి వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇస్తాడు? ఇది సోంపేరు చేయకు తప్పితే మదనపల్లి ఎవరు వస్తే బాగుంటది అంటారు ఎమ్మెల్యే? అక్కర్లేని ఆయనకు గ్లాస్ గుర్తుకు ఇచ్చిందే సరిపోయేది. ఇద్దరికి తెలుగుదేశం ముందు
కాంగ్రెస్ లో ఉన్నాడు, ఇప్పుడు తెలుగుదేశం సంవత్సరాల నుంచి జెండాల మోహన్ లకు వీళ్ళు విలువ లేదు. ఆ పార్టీల నుంచి పార్టీలకు మారేవని వాళ్ళకి టికెట్ ఇచ్చేది. సంవత్సరాల పొడవున జెండా మోస్తాం వాళ్ళకి వెళ్ళా. ఏంటి ప్రభుత్వం ఇది? ఈసారి టీడీపీ వస్తే మాత్రం బాగుంటది. బాగుంటది జగన్ అన్న ప్రభుత్వం ఎలా ఉందండి? బాగా ఈసారి వస్తారంటారా? మళ్ళీ సీఎం అవుతారా? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఎందుకనండి? ఏం వచ్చిందండి? అన్నీ ఇచ్చినాడు. ఏం ఇచ్చినాడు? పిల్లలు పెన్షన్ అందించినా. ఈసారి మళ్ళీ వస్తారంటారా? రావాల. మరి పొత్తు కలిసింది మూడు పార్టీలు ఎలా ఉంటది అంటారు? మూడు పార్టీలు మూడు లోకాలే. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటారు? మదనపల్లి నిశారమ్మ, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకనండి? ఏం నచ్చిందని ఆయన వాళ్ళ ఏం నచ్చింది? ఆయన ప్రభుత్వమా? అన్ని పర్వాలే, మాకైతే అన్ని. ఒక మరి ఇక్కడ మదనపల్లి ఎవరు వస్తే బాగుంటది అంటారు? మాది తంబాలపల్లి. ఒక పైన మాత్రం జగన్ రావాలి. టీడీపీ పోయా? టీడీపీ. ఎందుకనన్నా? జగన్ మనకు నచ్చలేదు. జగన్ ప్రభుత్వం నచ్చలేదు. ఎందుకంటే ప్రభుత్వం బాగుంది. బాగుంటది. ఒక ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటది అంటారు? వస్తున్నారు కదా ఆల్రెడీ. వచ్చింది సారా షాజహాన్ బాషా గారు. షాజహాన్ బాషా వచ్చినారు కదా టీడీపీకి. ఇచ్చినారు ఈసారి ఆయన వస్తారంట? ఆయన వస్తేనే వేయాలి. వైఎస్ఆర్ సిద్ధి జగన్ అన్న. ఎందుకనండి? పథకాలు అంతా వస్తా ఉన్నాయి. పథకాలు ఓకే. ఇంకా ఆయనలో ఏం ఇచ్చిందండి? ఏ పాలనలో ఏం అందరికి అంది ఇస్తా ఉన్నారు వాళ్ళు. ఓకే. ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిసినాయి కదా, మరి ప్రభావం ఏమైనా ఉంటుంది అంటారా? ఏదో మా షాజహాన్ ఇచ్చినారు ముస్లింగ్స్ సపరేట్ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? వైసీపీ వస్తే. వైసీపీ ఎందుకని సార్? ఎందుకంటే ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అన్ని ప్రజలకి డైరెక్ట్ గా చెందుతాయి, దాంట్లో అంత ట్రాన్స్పరెంట్ గానే ఉన్నది. అందువల్ల ప్రజలు కూడా దానికి మొగ్గు చూపుతున్నారు. ఎన్ని చేంజెస్ అయ్యింది ఇప్పుడు లాస్ట్ టీడీపీ గవర్నమెంట్ లో ప్రజలు ముసలోళ్ళు వాళ్ళు అందరూ ఈ వేసవి కాలంలో ఎంతమంది లైన్లో నిలబడి చనిపోయేటోళ్ళు ఉన్నారు. ఈరోజు 6 గంటలకే ఇంటికి వచ్చి ఎత్తుకొచ్చిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అంత లాభం పొందిన వాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళకి ఎవరికి మొగ్గు చెప్తారు? వాళ్ళకే చెప్తారు. అంతే, దట్స్ ఇట్. ఒక వైసీపీ వస్తే బెటర్ అంటారు. ఇక్కడ మదనపల్లి ఎవరు వస్తే బాగుంటది అంటారు? మదనపల్లి కూడా వైసీపీ వస్తుంది, నో డౌట్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎందుకనన్నా? అంటే జాబ్ చేస్తాడు. జాబ్ చేస్తాడు. ప్రజల్ని జగన్ అన్న పాలన ఎలా ఉంది? వరస్ట్ ఏం నచ్చలేదన్నా? రౌడీ రాజకీయం, దానిని తెప్పించుకోవాలంటే అప్పుడు రావాల్సింది. ఇప్పుడు కూటమి కలిసింది కదా మూడు పార్టీలు, ఎలా ఉంటది అంటారు? వాళ్ళ డిసిషన్ బట్టి ఉంటావు, మనం చెప్పలేం కదా. మేబీ మోకాలు వస్తే మంచిది, మంచి జరుగుతుంది. చంద్రబాబు వచ్చినా పర్లేదు. పొత్తి టైంలో కరెక్టే అంటారా? కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయితే చాలు, నెక్స్ట్ సీఎం అయితే బాగుంటుంది. ప్రజెంట్ జగన్ అన్న పాలన ఎలా ఉందండి? బాగుంది. ఏం నచ్చిందండి? ఏం నచ్చింది జగన్ అన్న పాలన? అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయి. ఈసారి వస్తారంటారా? మళ్ళీ సీఎం అవుతారంటారా? చెప్పలేము. మారితే బాగుంటుంది. మారితే బాగుంటది అనుకుంటున్నాం. ఎందుకని సార్? కొన్ని బాగలేదు. కొన్ని బాగలేదు. ఒకసారి అయితే ప్రభుత్వం మారాలని మారాలంటే. ఇక్కడ లోకల్లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎమ్మెల్యే టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ భాషా గారు గజాన్ భాషా ఓకే. చంద్రబాబు ఉంటే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు చూస్తాను కదా జగన్ అన్న పరిపాలన ఎలా ఉందో. మార్పు కోరుకుంటున్నాం. ఇప్పుడు కావాల్సింది చంద్రబాబు నాయుడు. మరి ఇస్తున్నాం అంటున్నారు జగన్ అన్న, ఉద్యోగాలు ఇస్తున్నాము, అభివృద్ధి చేస్తున్నారు అని అంటున్నారు. ఎవరికి ఇవ్వలేదు. స్టూడెంట్స్ అయితే బాగుండదు అసలు. గ్రామ సచివాలయాల ఉద్యోగాలు ఇచ్చారండి. దానివల్ల అయితే ఉపయోగం ఉంది, కానీ అనడం ఏమంటే మార్పు అనేది కోరుకుంటున్నారు, అది ఏం జరుగుతుందో తెలియదు. ఈసారి అయితే ప్రభుత్వం మారాలనుకుంటున్నారు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అంటారు? లోకల్ ఎమ్మెల్యే భాషా గారికి ఇచ్చారు.
ఆయన రాజధాని వచ్చి లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారు, లోకల్ ఎమ్మెల్యే వచ్చి భాషా గారు. ఓకే, మరి రాజధాని మూడు అంటున్నారు కదా, మరి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏమంటే ఆయన అమరావతి అనేది స్టార్ట్ చేసినాడు కాబట్టి కొంచెం బాగానే ఇప్పుడు ఒకటైతే బాగుంటుంది. అదే ఎక్కడైతే బాగుంటుంది అంటారు, వైజాగ్ గౌతమ్ వస్తే బాగుంటుంది టీడీపీ. ఎందుకనండి? ఎందుకని అంటే జనాలు ప్రశాంతంగా ఉన్నారు కన్నా ప్రశాంతంగా తిరగలేదు టీడీపీ గవర్నమెంట్. ఇప్పుడు ప్రజెంట్ జగన్ జగనన్న పాలన ఎలా ఉంది? జగనన్న పాలన బాగానే ఉంది, బాగానే ఉంది. ఏం నచ్చిందన్న? ఏం నచ్చింది అంటే అండి, ఇప్పుడు బాగా వ్యాస లోకల్లో ప్రజలకు అరాచకాలు వచ్చినాయి కదా. ఓకే, ఒకసారి ప్రభుత్వం మారితే చూద్దాం. ఒకసారి ప్రభుత్వం మారితే చూద్దాం. ఇక్కడ మదనపల్లి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు, టీడీపీ నుంచి బాషా గారు అంటున్నారు, వైసీపీ నుంచి అహ్మద్ గారు అంటున్నారు, ఎవరు వస్తున్నారు? వైసీపీ తరఫున టీడీపీ తరఫున బాషా గారి ఆయనకి సరే అంటే బాగా మనం చెప్పే ప్రజల్లో బాగా ముందుకున్న సీనియర్ నేత, అందులో 15-20 సంవత్సరాల అనుభవం క్యాండిడేట్, ప్రజలకు మంచి చేస్తారు అంటే ప్రజల మీద ఒక అవగాహన ఉన్న వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి ఎందుకేనండి? చాలా వచ్చినాడు, ఓన్లీ పథకాలు ఇస్తున్నారు పట్టించుకుంటలేదు, రాజధాని లేదు, మామూలుగా ఉద్యోగాలు లేవు అని అంటున్నారు ప్రజలకు. ఎందుకు ఇచ్చింది వాలంటీర్లు సచివాలయంలో ఎందుకు ఇచ్చినాడు? సరే, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటున్నారు? అహ్మద్ గారికి ఇచ్చినట్టు ఉన్నారు కదా టికెట్, వైసీపీ నుంచి అహ్మద్ గారికి ఇచ్చారు కదా, ఆయన వస్తే బాగుంటుంది. టీడీపీ ఎందుకని బాబాయ్? ఎందుకని అన్ని విధాలుగా టీడీపీ ఫ్యాన్. ఓకే, జగన్ ప్రభుత్వం ఎలా ఉందండి? దానితో అవసరం అవసరం లేదు, మామూలుగా టీడీపీ అయితే బాగుంటది. ఇక్కడ లోకల్ ఎవరైతే బాగుంటది మదనపల్లిలో? అదే టీడీపీలే షాజహాన్ బాషా. షాజహాన్ బాషా గారు ఓకే, ఈసారి తప్పకుంటది అంటారా సింపుల్ గానే వస్తుంది? సైడ్ వన్ సైడ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? టీడీపీ వస్తుంది. టీడీపీ జనసేన టీడీపీ ఎందుకు బాబాయ్? ఎందుకు వాళ్ళు చేసిన అరాజక పనులు కాబట్టి మారిపోయింది అని చెప్పంగ ఏం లేదు. అక్కడ వచ్చే మూమెంట్ ప్రజల స్పందన అట్లున్నది. జగనన్న ప్రభుత్వం ఎలా ఉంది? రాదు సార్, రాదు రాదు. ఎందుకని? వాళ్ళు చేసింటే పని పట్టుకొని కొడతా ఉంటే ఎవరు దిక్కులేరు కదా. రౌడీజం చేస్తున్నారా? రౌడీజం దానికి తెలిసే ఉండదు, తెలియదు ఏమోలేదు. ఉండే మూమెంట్ అంతా పైన అయితే టీడీపీ రావాలంటారు కూటమి. ఓకే, ఇక్కడ లోకల్లో మదనపల్లి ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అంటారు? మదనపల్లి టీడీపీనే వచ్చేది, ఎదురే లేదు తనకి. షాజహాన్ బాషా వచ్చారు, మళ్ళీ వస్తారంటారా? గొప్ప ఈసారి ఎమ్మెల్యే అవుతారా? ఏది వచ్చినా ప్రజలకు మంచి చేసేట్టుగా ఉండాలప్ప, ఏ ప్రభుత్వం వచ్చినా. ప్రజెంట్ జగనన్న పాలన ఎలా ఉందండి? బానే ఉంది. ఈ ఉచితాలు ఇలాంటివన్నీ కొద్ది తగ్గించి ఏమే ఏదన్నా కష్టపడే వాళ్ళకు ఏదన్నా ఇచ్చే ఉచితాలన్నీ తగ్గించి ఏమే జనాలు ఎట్లా అవుతుందంటే ఈ పనులు పాటు చేయకుండా సోంబేర్లు అయిపోతున్నారు. అర్థమైనా? ఈ ఉచితాలన్నీ ఎత్తేసి ఏదన్నా డెవలప్మెంట్ చేయాలండి. సంక్షేమ పథకాలు బాగా ఇస్తున్నారు కదా పథకాలు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తారంటారు? లోకల్ వైసీపీ. జగన్ ప్రభుత్వం ఎలా ఉంది? జగన్ ప్రభుత్వం అయితే నాకైతే నచ్చలా. ఈసారి ప్రభుత్వం మారాలంటారా? ఈసారి ప్రభుత్వం మారాలంటారా? ఆడితే చాలా అప్డేట్ అయితే చాలా, లేకంటే ఇట్లా ఇట్లే ఇంకా నాశనం అయిపోతుంది. ఎవరు వస్తే బాగుంటుంది? నాదేం వరకు తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం అంతకుమించి ఇంకేం చెప్పలేదు. బాగుంటుంది జగన్ ప్రభుత్వం ఎలా ఉందండి? బాగానే ఉంది, బాగానే ఉంది. ఈసారి వస్తారంటారా? మళ్ళీ సీఎం అవుతారంటారా? ఖచ్చితంగా అవుతారు. అవుతాయి.
ఏం నచ్చింది బాబా జగన్ అన్న పనులు? ఏం నచ్చింది జగన్ అన్న పనులు? నాకు కొంచెం నచ్చింది, వస్తుంది, ఏం భయం ఏం లేదు. ఈసారి అయితే మళ్ళీ జగన్ గారు వస్తుంది, జగనే వస్తుంది. వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఎందుకని బాబాయ్? సాయం చేశారు కాబట్టి చెప్పు. అలా పిల్ల చదువులకి అన్నిటికీ ఆగ్రా గ్రూపులకి కొన్ని రుణాలు ఇచ్చినారు, మంచి రోడ్లు పల్లి పల్లికి రోడ్లు వేసినారు, ఇది బజార్ లో రోడ్లు వేసినారు, ఇన్ని చౌకర్లు బాగున్నాయి కాబట్టి ఆ ప్రభుత్వం వస్తే సౌకర్యం బాగుంటుంది, బాగుంటుంది. ఇంకా వచ్చే కాలంలో కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది మాకు. అది ఇక్కడ మదనపల్లి ఎవరు వస్తే బాగుంటుంది సార్? అహ్మద్ గారికి ఇచ్చారు టికెట్. పక్కా టీడీపీ నాది ఈ ఊరు కాదు, కదిరి నియోజకవర్గం మాకు వచ్చేది పక్కా టీడీపీ. నేనైతే పక్కా టీడీపీ. కందికుంట ప్రసాద్ అక్కడ ఎమ్మెల్యే, అక్కడైతే కందికుంటే గెలుస్తాడు, ఇక్కడ పైన అయితే జగనే గెలుస్తాడు. ఎందుకనండి ఏం నచ్చిందని జగన్ పనులు అంటే? మా అమ్మకు పింఛనీ రాకనుండే, టీడీపీ ప్రభుత్వంలో పింఛనీ రాలేదు మా అమ్మకి. మా అమ్మకు పింఛనీ వచ్చా, ఆసరా లెక్క వచ్చా, గ్రూప్ లో డాక్టర్ ఒక లెక్క వచ్చా, నాకు ఆటో లెక్క పడింది, నాకు అవసరాలకి నాకు ఏ అది పథకమైనా ఎంఆర్ఓల దగ్గరికి ఎండూల దగ్గరికి తిరిగే పని, ఎంఆర్ఓ సచివాలయంలో అప్లై చేస్తే వెంటనే ఒక 3 రోజుల్లో అయిపోతాండే, 3 రోజుల్లో అయిపోతాండే. అట్లా అది మాకు పథకం జరిగింది, మంచి జరిగింది కాబట్టి మళ్ళీ ఆయన ఏమన్నాడు, నీ మంచికి నచ్చితే మళ్ళీ ఓటేయండి అన్నాడు. మనకు నచ్చినవనికే ఓటేస్తాం, మేము పక్కా టీడీపీ అయినా మనకు నచ్చినవనికే ఓటేస్తాం అంతే. మరి సచివాలయంలో వాలంటీర్ పోస్టులు ఎలా ఉన్నాయంటారు? మంచిగా ఉండవు, మంచిగా ఉండవు, మంచిగా ఉండవు. ఏం ఒకరికేం లంచాలు గించాలి లేదు. అప్పుడు ఎంఆర్ఓ దగ్గరికి ఎంటీల దగ్గరికి 300, 400 ఇస్తే పనులు జరుగుతుండే. ఎంఆర్ఓ సచివాలయాలలో మన దగ్గర పరిగెత్తుకుని వస్తారు మన ఇళ్ళకాడికి. ఏ పది ఏదైనా కాలేదన్నా కూడా ఫోన్ చేస్తే సరేలేమ్మా ఎత్తరాండి అంటాడు. ఇప్పుడు రాజధాని 3 అంటున్నారు కదా, 1 అయితే బాగుంటుంది అంటారా? 3 అయితేనే బాగుంటుంది. ఎందుకన్నా? ఎందుకంటే ఒక ఊర్లో ఉంటేనే ఆ ఊరు అభివృద్ధి చెందుతుంది. అదే 3 జిల్లాల్లో ఉంటే అందరికీ అభివృద్ధి చెందుతుంది, ఆ 3 జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయి కదా. అది ఆలోచన చేయడం లేదు కదా మనుషులు జనాలు. అది 3 కూడా ఉంటే బాగుంటాయి అనుకుంటాను. జగన్ గారు రావు, జగన్ గారు రావు. పథకాలు బాగుంటాయి కాబట్టి మళ్ళా పిల్లలకు స్టూడెంట్స్ కు కన్నా బాగుండదు కాబట్టి పథకాలు కొన్ని ఏమిటి, కొన్ని పథకాలు తగ్గించేసి మళ్ళీ ఖచ్చితంగా ఓన్లీ పట్టణం నొక్కితే సరిపోతుంది, ఏం చేయగలం, అభివృద్ధి ఏం చేయట్లేదు అని అంటున్నారు. బటన్ నొక్కి అభివృద్ధి అంటే ఇప్పుడు బటన్ నొక్కకపోతే కొంతమంది ఇబ్బంది అవుతుంది అనుకుంటారు. అంతవరకు బటన్ నొక్కి ఇంతకుముందు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ కే పడుతుంది కదా. ఇంతకుముందు ఈ జనవరి కమిటీలు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ అకౌంట్ కి పడతాను నేను డబ్బులు అంటే వాళ్ళు తీసుకుంటారు. అందరికి ప్రజలకేం నేరుగా చేరేది లేదు. ఇప్పుడు బటన్ నొక్కితే నేరుగా చేయలేదు, లబ్ధిదారునికి ఏర్పడుతుంది కాబట్టి దానికి ఇచ్చేసుకుంటారు. మరి లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అంటారు? లోకల్ ఎమ్మెల్యే ఇప్పుడు తెలుస్తుంది కదా వైఎస్ఆర్సీపీ గారు అహ్మద్ లేదని చెప్పాడు. ఈపో తెలుస్తుంది అనమాట, టికెట్ కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అంటే ఈపో తెలుస్తుంది అని చెప్తాను ఆయనకే. ఆయనకి ఎవరైనా మళ్ళీ వైఎస్ఆర్సీపీ కన్ఫర్మ్. మరి రాజధాని 3 అంటున్నారు కదా, మరి ఏమంటారు? 3 ఏమంటే మరి ఇప్పుడు ఈసారి గెలిచినాడు అంటే ఈసారి 5 ఏళ్ళు ఈసారి గెలిచినాడు ఈసారి చెప్తాడు కదా. ఫస్ట్ వచ్చి వైజాగ్, నెక్స్ట్ వచ్చి ఇది రాయలసీమకి వచ్చి హైకోర్టు. ఈ 2 పక్క గ్యారెంటీ కలుగుతాయి ఖచ్చితంగా. అంతవరకు ఈసారి అయితే వైసీపీ రావాలి.